ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వైజాగ్ టెక్ బుక్ స్వాగతం నేను మీ నాగభూషణం గంటల ఈ రోజు వీడియో చేయడానికి కారణం రాష్ట్ర ఇస్పాత్ నిఘాన్ లిమిటెడ్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఇది అప్రెన్షిప్ నోటిఫికేషన్ అండి ఎవరైతే బిఈ బీటెక్ చేసి ఉన్నారో అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అంటే ఎవరైతే రిలీవింగ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి అప్రెన్షిప్ నోటిఫికేషన్ వచ్చిందండి ఎవరైతే అప్రెన్షిప్ చేయాలనుకుంటున్నారో వన్ ఇయర్ కోసం వాళ్ళకే ఈ నోటిఫికేషన్ అండి అయితే మీకు ఎటువంటి జాబ్ గ్యారెంటీ మాత్రం ఉండదండి ఖచ్చితంగా మీకు అప్రెన్షిప్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఇక్కడ నుంచి చూడండి మిగతా వాళ్ళ చూడాల్వసరం లేదు ఇంకా మీరు కామన్ గడి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి దానికి ముందే ఆన్సర్లు చెప్పేస్తాను వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిజల్ట్స్ ఎప్పుడు అనేది నో క్వశ్చన్ అండి దానికి ఆన్సర్ లేదు ఇంకా వాళ్ళు ఆన్సర్ అయితే ఎటువంటిది ఆండర్ వరల్డ్ లో ఉందని చెప్తున్నారు సో మీరు అడగా అవసరం లేదు కామెంట్స్ లో జూనియర్ ట్రైనింగ్ నోటిఫికేషన్ ఎప్పుడైనా అడుగుతారు ప్రైవేటైజేషన్ అండర్ లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి నోటిఫికేషన్లు ఉండవు అవి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి కానీ ప్రస్తుతానికి అండర్ ప్రైవేటైజేషన్ ఉంది కాబట్టి ఎటువంటి నోటిఫికేషన్ ఇప్పుడులో రాకపోవచ్చు సో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఓన్లీ మనకి అప్రోన్షిప్లు మాత్రమే తీస్తున్నారు అన్ని కంపెనీలు ఓన్లీ వైజాగ్ స్టీల్ కాదండి అన్ని కంపెనీలు అప్రెన్షిప్లు మాత్రమే తెస్తున్నాయి ఎందుకంటే ఒక ఒక వన్ ఇయర్ వాడుకొని మనల్ని వదిలియొచ్చు అనమాట కంపెనీలు అలా ఆలోచిస్తున్నాయి గవర్నమెంట్ అలా ఆలోచిస్తుంది మనం ఏం చేయలేం సో అయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు అప్రెన్షిప్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు ఏదో వన్ ఇయర్ ఖాళీగా ఉండకుండా ఏదో అప్రెన్షిప్ చేద్దాం అని అనుకుంటే చేయండి స్టీల్ ప్లాంట్ వర్క్ ఎక్స్పీర్ వర్క్ ఏరియా ఎలా ఉంటుంది చూద్దాం అనుకుంటే చేయండి కానీ మామూలుగా మనీ పరంగా ఉపయోగం లేదు మీకు నాలెడ్జ్ పరంగా కూడా ఉపయోగం లేదు సో వీడియోలోకి వెళ్ళిపోతాం సో నేను కింద లింక్స్ ఇస్తాను ప్రతి లింక్ వెబ్సైట్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో అలాగే ఈ కెరీర్స్ లింక్ ఇస్తాను ఇందులో మనకు చూడండి ఇక్కడ ఇక్కడ సె సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెన్షిప్ ట్రైనీస్ అండ్ టెక్నిషియన్ అప్రెన్షిప్ ట్రైనీస్ అని ఇక్కడ ఇచ్చే ట్యాట్ అని ఈ రెండు మీరు అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయొచ్చు పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు చూడొచ్చు ఫుల్ పీడిఎఫ్ లో మీకు డీటెయిల్ నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రాష్ట్ర రాష్ట్ర ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఎన్ఎల్ అంటారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అంటే టీఎన్టీసీ అనేవారు కదా ఇంతకుముందు ముందు టీటీ అనేవారు దీన్ని లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అంటారు వైజాగ్ స్టీల్ అడ్మిన్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట ఇది సెలక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెన్షిప్ అప్రెంటిషిప్ ట్రైనీస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిషిప్ ట్రైనీ అంటే గ్యాట్ అంటే ఎవరైతే బిఏ బీటెక్ చేస్తున్నారో వాళ్ళు చాట్ అంటే ఎవరైతే డిప్లొమా చేస్తున్నారో వాళ్ళకి సో ఇది ఎవరైతే పాస్డ్ అవుట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎవరైతే పాస్అట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అండి ఒకవేళ మీరు టూ థౌజండ్ ఎయిట్ అయ్యి ఉండి లేకపోతే ఇంతకుముందు అప్రోన్షిప్ చేసి ఉంటే వీళ్ళు ఎలిజిబుల్ కాదండి సో ఇచ్చే ఇంజనీరింగ్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే వంద ఉన్నాయండి డిప్లొమాకి యాభై ఉన్నాయంట డిసిప్లిన్ ఏంటంటే మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ మెటలజికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ కెమికల్ అదేవిధంగా డిప్లొమాలో చూసుకుంటే మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ అండ్ సివిల్ వీళ్ళకి వావ్ వీళ్ళు ఇచ్చే స్టైఫెన్ మాత్రం చాలా ఎక్కువ అండి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయలు ఇస్తారంటండి పర్ మంత్ ఇది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్కి డిప్లొమా ట్రైనిక్ అయితే మూడు వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు ఇస్తారంటండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఎంత వాళ్ళు అంత ఇస్తామని చెప్తున్నారు ఎలిజిబిలిటీని ఆల్రెడీ చెప్పాను టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ వీళ్ళు ఎవరైతే పాస్ అవుట్ అయినారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎంహెచ్ఆర్డీ నాట్స్లో పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అదేవింది కదండి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ గ్రాడ్యుయేట్ అంటే గ్యాట్కి మినిమం డిగ్రీ అంటే ఎవరైతే బీఈ బీటెక్ ఎనీ యూనివర్సిటీలో చేస్తున్నారో వాళ్ళు అయితే వీళ్ళు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఏముండదు ఉండదు మీరు అప్లై చేసిన వాళ్ళు ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్ ఉందో వాళ్ళు ఇంటర్వ్యూకి అనమాట అంతే ఇక టెక్నీషియన్ డిప్లొమా టెక్నీషియన్ ట్యాట్ చూసుకుంటే ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజికల్ గ్రాంటెడ్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్మెంట్ స్టేట్ గవర్నమెంట్ రిలవెంట్ డిసిప్లిన్ అంటే వాళ్ళు ఇచ్చిన డిసిప్లిన్లో మీకు ఉండాలి రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడబ్ల్యూడి విల్ బి ఫాలోడ్ అని క్లియర్గా ఇచ్చేశారు మినిమమ్ మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అప్రెన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో అప్రెన్షిప్ రూల్ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారంగా మీకు ఉండాలి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వన్ ఇయర్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రొసీజర్ ఫర్ అప్లైంగ్ ఆప్రెన్షిప్ వస్తే నేను ఆల్రెడీ చెప్పాను మీరు ముందు ఎంహెచ్ఆర్డీ నాట్స్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి అవి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను ఆ తర్వాత కింద చూడండి ఒక లింక్ ఇచ్చారు ఈ లింక్లో మీరు లాగిన్ అయితే ఈ లింక్ నేను గూగుల్లో ప్లేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక లింక్ ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి అప్లై చేయాలి కానీ ముందు మీరు మాత్రం ఎంహెచ్ఆర్డీలో ఇంత ముందు రిజిస్టర్ అయితే అవసరం లేదు కానీ రిజిస్టర్ అవ్వకపోతే మాత్రం ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఈ లింక్ ఓపెన్ చేయండి నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ నేను చెప్పాను కదండి క్యాండిడేట్ షెల్ బీ కాల్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ నర్ రెస్పెక్ట్ టు డిస్ప్లే ఆర్ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అప్లై చేశారనుకోండి ఒక వంద మంది అప్లై చేశారనుకుందాం వంద మందిలో రెండు వందల మంది అప్లై అనుకుందాం వీళ్ళకి వంద మంది కావాలి సో ఒక్కొక్క పోస్టింగ్ ఇంటర్వ్యూకి ఇద్దరు పిలిస్తే రెండు వందల మందిని పిలుస్తారు ఒకవేళ ఒకరినే పిలిస్తే స్టార్టింగ్ ర్యాంక్ ప్రకారం మీకు సెవెంటీ పర్సెంట్ ఉండండి ముందు పిలుస్తారు నెక్స్ట్ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఉండని పిలుస్తారు అలాగనమాట సో మీరు దీనికి ఇచ్చే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పనిచేస్తున్నది ఇవ్వండి బయోడేట్ బయోడాట్ లో అలాగే క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంట్రీ వుడ్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ డాక్యుమెంట్స్ రికార్డింగ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సీ సరిపోతుంది అలాగే క్వాలిఫికేషన్ కేటగిరీ యాజ్ పర్ ఇంటిమేషన్ టు బి గివెన్ బై షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు కదండి దాని ద్వారా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ చాలా ఇవ్వడం జరిగిందండి అందులో కొన్ని మీకు చెప్తాను ఉపయోగపడేవి బిఫోర్ అప్లైయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఎంజూర్ దట్ ఈజీ ఫుల్ఫిల్స్ అంటే మీరు మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్కి మీరు ఫుల్ఫిల్ అయి ఉంటేనే అప్లై చేయండి లేకపోతే అప్లై చేయొద్దు క్యాండిడేట్స్ మస్ట్ రైట్ దేర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ అపియర్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఆర్ ఈక్వలంట్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నేమ్ ల్యాటర్ స్టేజ్ నెస్సరీ రిగులేటెడ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇవన్నీ మమ్మల్ని ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ మీరు ఇష్టసారంగా నింపకుండా పంపిస్తే వీళ్ళు రిజెక్ట్ చేస్తారంటండి రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మెయిలింగ్ అడ్రస్ క్యాటగిరీ డిసిప్లిన్ క్వాలిఫికేషన్ మీరు ఒకసారి ఇస్తే మళ్ళీ మార్చుకోవడం మాత్రం కుదరదండి ఎనీ క్యాన్వసింగ్ ఆర్ పర్సనల్ ఫాలోఅప్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇంక్లూడింగ్ ఇండింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ అప్రెన్షిప్ బై హ్యాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ షెల్ బి లీడ్ టు ఇమ్మీడియట్ క్యాన్సిలేషన్ ఫర్ క్యాండిడేట్ మీరు ఎవరి ద్వారా ట్రై చేసి అప్రెన్షిప్ జాయిన్ అవుదని ట్రై చేస్తే క్యాన్వర్సింగ్ చేస్తే మీరు రిజర్వ్ చేస్తామని చెప్తున్నారండి వీళ్ళు ఎటువంటి ట్రావెలింగ్ ఎల్బెమ్స్ ఎవరు నెక్స్ట్ ఆర్ఎన్ఎల్ బీఎస్పీ రిజర్వ్ టు రైట్ విత్ డ్రా క్యాన్సిల్ ఓకే ఇది వాళ్ళ చేతిలోనే ఉంచుకుంటారు కాబట్టి ఎప్పుడైనా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు లేదా కంటిన్యూ చేయొచ్చు పెంచవచ్చు తగ్గించవచ్చు అనేది వీళ్ళు ఈ మాట ఈ హెచ్ పాయింట్ క్యాండిడేట్స్ ప్రొడెక్ట్ టు అప్లయింగ్ ఆన్ ద ఆర్ఐన్ఎల్ వెబ్సైట్ హ్యావ్ టు ఎన్రోల్ దెమ్సప్స్ ఆన్ నాట్స్ వెబ్సైట్ నేను ఆల్రెడీ చెప్పాను ఎంఎస్ఆర్ డిఎన్ఏటీఎస్ లో డాట్ డాట్ ఇన్ లో మీరు ముందే రిజిస్టర్ అయ్యి ఉండాలి నోట్ ద ఇంటర్వ్యూ షెడ్యూల్ టు బి ఎలిజిబుల్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ టు క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఓన్లీ వీళ్ళు మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తారంటండి కాబట్టి మీ వ్యాల్యూడ్ అంటే పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఇవ్వండి సో ఇది మనకి రిలీజ్ చేసింది ఎనిమిది పదకొండు ఇరవై ఇరవై ఒకటి ఈరోజే ఆర్ఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ ఓకే ఇదేంటి నోటిఫికేషను అయితే ముందుగా అర్థం చేసుకోండి అప్రెన్షిప్ మీకు ఖాళీగా ఉన్నాము ఇక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటే చేస్తానంటే చేయండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి ఉపయోగం ఉండదు మీకు ఇటువంటి జాబ్ గ్యారంటీ ఉండదు స్టీల్ ప్యాంట్ నుంచి ఒకవేళ ఫర్ సపోజ్ మీరే డిప్లొమా చదివిన వాళ్ళే జూనియర్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యి నేను ఆరే నెలలో అప్రెన్షిప్ చేశాను అని ఇంటర్వ్యూలో చెప్తే ఇంటర్వ్యూ ఇప్పుడు దాన్ని కూడా పట్టించుకోరు సో ఇది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయ్యాలంటే జాయిన్ అవ్వండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వర్షన్ కంటస్ సైనింగ్